ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐకి అనుమతినిచ్చింది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహార్ జైల్లో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు విధించింది అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ తొలుత కేసు నమోదు చేసింది ఇప్పటికే కవితను సీబీఐ విచారించగా గత నెల పదిహేనున ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు విచారణ ముగియడంతో ప్రస్తుతం కవిత జుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉన్నారు ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా మరోసారి కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్